ప్రభునందు ప్రియులు, దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన దయను బట్టి, ఉచితమైన కృపను బట్టి మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు గొప్ప కృపభాగ్యాన్ని అనుగ్రహించాడు. షారోను పావురు స్వరం అనే యొక్క టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఈ చక్కని మాటలు, ఈ చక్కని ఆలోచనలు మనకిచ్చాడు, తన గ్రంథాన్ని మనకిచ్చాడు. ప్రస్తుతం భయంకరమైన దినారిలో ఉన్నాం. మరి విజయవాడ ప్రాంతాలలో మరి వరదల కారణంగా ప్రజలు హఠాత్తుడైపోయి ఉన్నారు. మరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, ఒకవైపు యుద్ధాలు, ఒకవైపు కరువులు, ఒకవైపు తెగుళ్ళు, ఇవన్నీ ప్రస్తుత కాలంలో మనం చూస్తూ ఉన్నాం మన తరంలో. కనుక ప్రభు త్వరగా రాబోతున్నాడు అని చెప్పాడు గ్రంథంలో. నేను వచ్చే రోజుల్లో ఇలా ఉంటుంది ఈ ప్రపంచం అని జ్ఞాపకం చేసిన విధంగా మరి మన కళ్ళ ముందే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. రాయనపాడు, సింగనగర్ ప్రాంతాలు అన్ని నేట మునిగిపోయే ప్రభుజలు మరి అయోమయంగా ఉన్నారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు. అయినప్పటికీ ప్రభుత్వం వారు చక్కగా వారి యొక్క మరి అవసరాలు గ్రహించి సదుపాయాలు చేస్తున్నారు. వారిని వారిని దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు చక్కని గ్రంథాన్ని మనకిచ్చాడు. ఈ గ్రంథమే మా నాన్నగారు బిషప్ సంగీతరామయ్య గారిని అడిగారు, ఏమండి మీ పిల్లలు ఉన్నారు కదా అమ్మాయిలు, మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలి కదా, వారికి ఏమి ఇస్తారు అంటే వారికి బైబిల్ ఇస్తానని చెప్పేవాడు మా నాన్న. బైబిల్ కనుక మరి అటువంటి గ్రంథాన్ని మనకిచ్చాడు. పవిత్రమైన గ్రంథము, పరిశుద్ధమైన గ్రంథము. దేవుడు ఇచ్చిన ఈ గ్రంథము నీ గురించి రాస్తున్నారు. ద వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ అవర్ క్రియేటర్ హూ ఈజ్ స్పీకింగ్ టు అస్. ద వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ అవర్ క్రియేటర్ స్పీకింగ్ టు అస్. దే ఆర్ కంప్లీట్లీ ట్రూత్ఫుల్, దే ఆర్ ప్యూర్, దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ వైజ్ అండ్ రైచ్యుయస్. కనుక దేవుని మాటలు, బైబిల్లో ఉన్న మాటలు దేవుని మాటలు, ఈ మనుషుల మాటలు కాదు. అవి మన గురించి దేవుడు కలిగి ఉన్న తలంపులు. కానీ వాటిని ఎప్పుడు మనం మననం చేసుకుంటూ ఉండాలి. అందుకనే బైబిల్ గ్రంథం గురించి రాస్తూ, బైబిల్ వంటి గ్రంథము నా భూతో నా భవిష్యత్. అంటే ఇంతకుముందు ఇటువంటి గ్రంథము లేదు, ఇకముందు కూడా ఉండబోదు. నా భూతో నా భవిష్యత్తు. వాక్యము లేకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండుట పగటి కళ. ఈ బైబిల్ గ్రంథాన్ని గురించి వ్రాస్తూ ఉన్నారు దేవుని మాటలు. సజీవుడైన ప్రభువే ఆ వాక్యము. సందులలో తిరిగినప్పుడు మన పాదములకు దీపము, తొట్టులకు తొందరపడే యవనస్తులకు మార్గదర్శి, వ్యర్థపరచబడిన పాపపు జీవితాలకు నిరీక్షణ, వృద్ధులకు ఊతకర్ర. ప్రపంచములో అతి శ్రేష్టమైన విశేషమైన గ్రంథము. దీనిని దేనితో పోల్చలేము. అన్ని కాలాలకు సరిపోయినది, అన్ని పరిస్థితుల్లో తోడ్పడినది, బాల్య జనములలో, యవన కాలములో, వృద్ధాప్యములో అవసరమైనది, శ్రమలలో ఆదరణకర్త, ఆపదలలో సహకారి, అంధకారంలో మార్గదర్శి ఈ బైబిల్ గ్రంథము. ఈ వాక్యమే ఆత్మలను జీవింపచేయు పరలోకపు మన్నా. భూలోక మానవులను పోషించినది, బలపరచున్నది, దిద్దునది, హెచ్చరించున్నది, క్రీస్తు స్వరూపంలోనికి మార్చున్నది ఈ పరిశుద్ధ గ్రంథము. ఇటువంటి గ్రంథాన్ని నా భూతో నా భవిష్యత్తు, ఇటువంటి గ్రంథం లేదు ప్రపంచంలో. దేవుని గురించి చెప్పే గ్రంథం బైబిల్ గ్రంథం. మతములు కాదు, మనకు కావలసినది దేవుడు కావాలి. దేవుడు ఒక్కడే. ఎక్కడెక్కడ వెతకు చూచిన ఒక్కడని వేదములు పలికిన, ఏ వేదం చదివిన, ఏ గ్రంథం చదివిన, ప్రపంచంలో దేవుడు ఒక్కడే. గాలి ఒకటే, నీరు ఒకటే, ఈ నేల ఒకటే, ఆకాశము భూమి ఒకటే. ఆ ఒక్క దేవుని గురించి చెప్పేదే ఈ బైబిల్ గ్రంథం అని జ్ఞాపకం చేసి, ది వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ అవర్ క్రియేటర్ స్పీకింగ్ టు అస్. దే ఆర్ ప్యూర్, దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ రైచియస్. ఇటువంటి మాటలు మనం దివారాత్రులు ధ్యానించాలని భక్తుడైన దావీదు చెప్తున్నాడు. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆమోసు గ్రంథంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథములో 8వ అధ్యాయములో 11వ వచనములో ప్రవచనాన్ని ఆమోసు ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఒక కరువు రాబోతుందట. అది ఏ కరువు అంటే చెబుతున్నాడు అక్కడ 8వ అధ్యాయం 11వ వచనములో
రాబో దినములలో దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాదు. రాబో దినములలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. రాబోయే రోజులు దేవుని మాటలు వినబడవట. ప్రవక్త చెబుతున్నాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఆ క్షామము అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనుడు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదురు గాని అది వారికి దొరకదు. ఇర్మియా అంటాడు, నీ మాటను నాకు దొరకగా వాటిని నేను భుజించి తిని అవి నాకు ఆనందము సంతోషముగా ఉన్నాయి అంటాడు. వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి, వాక్యము వినబడని రోజులు రాకపోతున్నాయి. కనుక నువ్వు తొందరపడాలి. దేవుని వాక్య విషయంలో బైబిల్ చదవాలి. ఎన్ని మాటలు నీకు గుర్తున్నాయి దేవుని మాటలు? నేనేమి నేర్చుకున్నానంటే దేవుని మాట చదవడం కాదు, వాటిని తినమంటున్నాడు యెహెస్కేల ద్వారా దేవుడు. వాటిని తినాలి. చూడండి యెహెస్కేల గ్రంథము 3వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు. మనం ఏంటంటే మనకు అర్థం కాదు, దేవుడు అర్థం కాదు, ఆయన ఇచ్చేవన్నీ కావాలి, అది దేవుడు అక్కర్లే. దేవుడు ఇచ్చేవన్నీ కావాలి. ఆకాశం కావాలి, భూమి కావాలి, నేల కావాలి, గాలి కావాలి, నీరు కావాలి, అన్నీ కావాలి. ఇచ్చినోడు అక్కర్లే. అయినోడు కాకులు కానోడు కంచాలు పెడితే ఈ ఉపద్రవాలు రాక ఏం చేస్తాయి? జాగ్రత్త. దేవుడు ఒక్కడే. ఆ దేవుడి భూలోకానికి వచ్చాడు మానవుడిగా, దీనుడిగా, ఎన్నిక లేనివానిగా, మన కొరకు ప్రాణం పెట్టి మన పాపాలు పరిహారం చేయడానికి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు యేసు దేవుడు. యేసే నిజమైన దేవుడు. ఆ దేవుని గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథము బైబిల్, చదవండి అని ప్రభు హెచ్చరిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి మార్గం మోసిన స్నేహితుగా రండి, మీకు విశ్రాంతి, శాంతి, సమాధానము ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. యెహెస్కేల గ్రంథం 3వ అధ్యాయంలో మరియు ఆయన నాతో ఎలాగూ సెలవిచ్చాను, నరపుత్రుడా నీ కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును, ఏ గ్రంథము? ఈ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, హోలీ బైబిల్, ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయేలుకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకునమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనెవలే, అది నా నోటికి తేనెవలే అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని గ్రంథాన్ని మనం చదవాలి, చదవాలి, చదవాలి. యిర్మీయా గ్రంథములో 15వ అధ్యాయములో ఇక్కడ చెబుతున్నాడు 16వ వచనములు, నీ మాటను నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యపదవి యెహోవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటను నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ప్రకటన గ్రంథములో 10వ అధ్యాయములో కనుక దేవుని మాటలు మనం చదవాలి, వినాలి, గ్రహించాలి అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయములో 10వచనం, అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకుని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనివలే మధురముగా ఉండను, కానీ నేను దానిని తిన్న తర్వాత నా కడుపునకు చేదాయను. తినివేసి తిని ఈ గ్రంథాన్ని నేనేం చెప్తున్నానంటే నాకు తెలిసింది ఈ గ్రంథాన్ని తినాలి. చూడడం కాదు, చదవడం కాదు, నువ్వు తినాలి. అప్పుడు నీకు ఆ గ్రహింపు అర్థమవుతుంది. 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా క్రైస్తవ జీవితానికి వెళుతూ కనీసం 10 కీర్తనలు రాకపోతే, కానీ పాటలు చూడకుండా రాకపోతే, 66 పుస్తకాలు రాకపోతే ఏంటి నువ్వు ఎందుకు వెళుతున్నావు గుడికి అని నువ్వు ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఈ గ్రంథమును తినాలి. ఆహారం తింటే కానీ శక్తి రాదు. శరీరానికి ఆహారం పెడుతున్న మంచిది, ఆత్మకు ఆహారం ఏది? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాలని చెప్పాడు యేసయ్య. దేవుని నోట వచ్చిన మాటలు ఈ బైబిల్ గ్రంథము. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యము లేకుండా విజయవంతమైన క్రైస్తవ జీవితము కలిగి ఉండట పక్కటి కదా. ఈ సమయంలో అసలు ఈ గ్రంథం ఎందుకు వ్రాయబడింది అనే మాట మీద కొన్ని వాక్యాలు జ్ఞాపకం చేసుకుందాం. కనుక నా ప్రియ సహోదరులారా, ప్రభు త్వరగా రాబోతున్న ఈ రోజుల్లో ఏ గ్రంథాన్ని నీకు ఇచ్చాడో, 40 మంది సేవకులు దేవుని పనివారు తమ జీవితాలు త్యాగం చేసి
ఎన్నో కష్టాలకు ఓర్చి వారు ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చారే, ఈ పవిత్రమైన గ్రంథాన్ని ఎందుకు చదవడం లేదని ఈ యొక్క సమయంలో మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సమయం చాలా సంకుచితంగా ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అసలు ఈ గ్రంథము ఎందుకు వ్రాయబడింది? పరిశుద్ధ గ్రంథము ఎవరికి వ్రాయబడింది? ఈ పరిశుద్ధ గ్రంథము సమస్త మానవాళికి. ఈరోజు మా విజయబాబు మరి పని మీద వెళ్ళాడు, కనుక బైబిల్ చదివేవాళ్ళు లేరైనా నేనే చదువుతాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ వ్రాస్తున్నాడు దేవుడు తన యొక్క సేవకుల ద్వారా ఈ మాట మనకు తెలియచేస్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 30-31 వచనాలు మరియు అనేకమైన ఇతర సూచ్యక్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేశాను. ఎన్నో క్రియలు చేశాను, అద్భుతాలు చేశాడు. ఆయన కుంటివారు కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారు కళ్ళు ఇచ్చాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, చనిపోయిన వారిని లేపాడు, చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. మేము ప్రకటిస్తున్న దేవుడు యేసు సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు, ఆయనే దేవుడు. మరియు ఆయన అనేకమైన సూచకులు యేసు శిష్యులు ఎదురు చేశాను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. ఎన్నో చేశాడు కానీ ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు. ఎందుకు వ్రాయబడ్డాయి ఈ మాటలు అంటే, యేసు దేవుని కుమారుడు, యేసు మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, ఇస్సాకు కుమారుడు, యాకోబు కుమారుడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటాడు. దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు, రాజకుమారుడు, ఆయన పెండ్లి కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని అనేక సప్త కుమార ఉద్యోగాలని యేసు ప్రభువు గారు చెప్పాడు. దేవుని కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, పెండ్లి కుమారుడు, రాజకుమారుడు, మనుష్య కుమారుడు, నా ప్రియ కుమారుడు. కనుక ఎందుకు రాశారు ఈ గ్రంథం అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లే. ప్రపంచం నమ్మాలి, మానవ జాతి అంతా నమ్మాలి. గాలి ఎవడు పిలుస్తున్నాడో, ఎవడు నీటి మీద నడుస్తున్నాడో, ఎవడు నీళ్లు త్రాగుతున్నాడో, ఈ జనాంగము, ఈ సర్వలోకము, ఎండకాయ భూమండలం అంతా ఎంతమంది అయితే ఉన్నారో వారి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడునని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ఎవరో తెలియదు యూదులకి, యేసు ఎవరో యూదులకు, తర్వాత అన్ని జనులకు తేటగా తెలియాలి. యూదులకు ఈరోజు కూడా ఆయన గ్రహించలేకపోతున్నారు. మాకు మెస్సయ్య వస్తాడు, మా మోషే చెప్పాడు, అబ్రహాం చెప్పాడు, మెస్సయ్య వస్తాడు. రా మెస్సయ్య నేనేనరా, ఆ పంపబడినవాడు నేనేనరా, ఆ గొర్రెపిల్లని నేనేరా, మీ పాపాలు పరిహారం కావడానికి వేదాలు చెప్పినట్లుగా నపుణ్యోదాన ధర్మస్య ధకర్మస్య పుణ్యం భవిత్ నపుణ్యో ప్రాణదానస్య జగత్పుణ్యం నహీ నహీ సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే మానవుడిగా వచ్చి ప్రాణాన్ని దానం చేసి ఒక బలియాగం చేస్తే కానీ, రక్త తర్పణ చేస్తే కానీ మన పాపాలు పరిహారం కావని వేదాలు ఘోషించినట్లుగా, శాస్త్రాలు ధర్మశాస్త్రం ఘోషించినట్లుగా ఆ మెస్సీకి నేను ఇచ్చాను, మీరు నన్ను నమ్మరు, నా పేరుని ఎవడొస్తే వాడు నమ్ముతారు అని యేసయ్య చెప్పాడు. కనుక యేసు దేవుని కుమారుడు అని మీ అందుకే వాళ్ళ కోపం, దేవుని కుమారుడు అంటేనే. యేసు ఎవరో మొదటి యూదులకు, తర్వాత అన్ని జనాంగాలకు తేటగా తెలియాలి. యూదులు ఈరోజు వరకు ఆయనను గ్రహించడం లేదు. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనంలో యేసు యొక్క మాట అడుగుతున్నాడు శిష్యులతో. యేసు పిలుపుదైన కైసరయ యొక్క ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనుడు చెప్పుకొనుతున్నారని శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహోననియు, కొందరు ఏలియాయనియు, కొందరు ఇర్మియాయనియు, ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుతున్నారని అన్నారు. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొచ్చున్నానని వాడిని అడిగిను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసయ్య అంటున్నాడు, సిమోను బరయోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు అని. అక్కడ దేవుడు బయలుపరిచాడు, ఆయన బయలుపరచాలి అని ఇక్కడ పేతురు కూడా ఎలా, యూదులే
వీడు ప్రభువు నమ్మరు, యేసుక్రీస్తు నమ్మరు, యేసు దేవుని కుమారుడు నమ్మరు, దేవుడు కుమారుడు అంటారు, మాకు మెస్సయ్య వస్తాడంటారు అంతే. అందుకనే ఇంతప్పటికీ ఇంకా చికాకులు తొందరలో పడుతున్నారు. ఒక టైం రాబోతుంది, అప్పుడు వారు గ్రహిస్తారని దేవుని గ్రంథమే జ్ఞాపకం చేస్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లు ఈ గ్రంథాన్ని ప్రభు దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ గ్రంథాన్ని దివారాత్రులు చదవాలని జ్ఞాపకం చేస్తున్న పౌలనే ఆ యొక్క క్రీస్తు సేవకుడు పౌలు తెలుసు మీకు. సౌలు అతను ముందుగా పౌలుగా మార్చబడ్డాడు. పౌలు క్రీస్తును నమ్మిన వారిని దూషించాను. ఈ సౌలు అనేవాడు క్రీస్తును నమ్మిన వారిని దూషించినది యూదుడు, బెన్యామీయుడు, యూదుడు. క్రీస్తుని సేవించే వారిని హింసించాను, ఆరాధించే వారిని చంపించాను. ఇటువంటి దుర్మార్గుడు, నరహంతకుడు సౌలు అనేవాడు. కానీ తరువాత తాను రక్షించబడి ఎడారిలో ధ్యానించి ఈ యేసే క్రీస్తు అని, సంఘమైన శరీరమని ఆయన నేర్చుకుని క్రీస్తును ప్రకటించి క్రీస్తు కొరకు చనిపోయి హతసాక్షిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకెంతమంది అయితే క్రీస్తుని ఎరగలేదో దేవుడిగా, దేవుని కుమారుడని, దేవుడిని ఎవరు ఎరగలేదో వారికి చెబుతున్నాడు. యేసే దేవుని కుమారుడని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు అవి వ్రాయబడును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయములో మొట్టమొదటి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. పాపము చేయకుండా ఉండడానికి, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడలా నీతిమంతుడు యేసును ఉత్తరవాది మన తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోక పాపములకు శాంతికరమై ఉన్నాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. పాపాలు క్షమించడానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు యేసయ్య. పాపము లేనివాడు నాలో పాపములు ఎవడు స్థాపించగలడన్నాడు యేసయ్య. ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. పాపము జీతం మరణం, పాపము చేయకూడదు. 5వ అధ్యాయంలో దేవుని మూలముగా పుట్టిన వాడెవడునో పాపము చేయడని ఎరుగుదుము. నువ్వు ఏ విధంగా పుట్టావు, తల్లిదండ్రులకు పుట్టావు, అదొక బర్త్, ద రీబర్త్, బాప్తిస్మము, 2వ జీవితం అన్నాడు. యేసులో ప్రభు నమ్ముకుని పాపాల కొరకు పాయశ్చిత్తపడి నీ పాపాలను క్షమించమని ప్రభువుని అడిగి దానికి గుర్తుగా బాప్తిస్మం పొంది పాపాలు కడిగి వేసుకోమంటాడు ఆ పౌలు గారితో ఆ యొక్క ప్రవక్త. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడు, రాస్తున్నాడు ఇక్కడ, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడన్నా పాపము చేయడు అని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వాని ముట్టాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక పాపము చేయవాడు, చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతిని మీకు రాస్తున్నానని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 119వ కీర్తన 11వ వచనంలో చెబుతున్నాడు, నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నది. మనల్ని పాపములో పడకుండా చేయుటకై దేవుడి గ్రంథం మనకు రాయించాడు. కనుక పాపాదవశ్యం నరకం ప్రయాతి, పాపం నరకానికి వెళ్ళిపోవాలి. నరకం అంటే అగ్నిగుండము, ఆరని అగ్నిగుండము. కనుక ఈ పాపం నుంచి విడిపించడానికి, పాపం నుంచి తప్పించడానికి, నరకం నుంచి తప్పించడానికి దేవుడు మానవుడిగా యేసుని రూపంతో వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు పెట్టి ఆయన మన పాపానికి శిక్ష తన మీద వేసుకుని మనకు విడుదల కలిగించాడు. పాపం నుంచి విడుదల. ఇక్కడ అన్నాడు కొలసి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయములో 13వ వచనములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. ఆ కుమారుని యందే నీ పాపములకు క్షమాపణ. ఎప్పుడు పాపాలకు క్షమాపణ పొందావో నువ్వు పవిత్రుడిగా జీవిస్తావు, నిర్దోషిగా నిరపరాధిగా జీవిస్తావు, తద్వారా మోక్ష ప్రవేశం నీకు లభిస్తుంది. కనుక నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు పాపము చేయకుండా యేసు దేవుని కుమారుడు నమ్మునట్లు ఈ గ్రంథము వ్రాయబడింది. మనం పాపము చేయకుండా ఉండాలని ఈ గ్రంథము వ్రాయబడిందని ఇక్కడ ఒక మాటల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వ్యూహాను పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయంలో 4 నుంచి చదివితే, పాపము చేయ ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును,
ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ఎందు పాపమేమీయో లేదు. మంచి స్నేహం, ఒక స్నేహం చేస్తే 6 మాసాల స్నేహం చేస్తే వీరు వారు వారు వీరైపోతారంటాడు. దేవునితో స్నేహం, సహవాసం, యేసయ్యతో సహవాసం చేస్తే ఈ సహవాసం నువ్వు రాబడితే నువ్వు పాపము చేయకుండా పవిత్రుడిగా నిర్దోషిగా నిష్కల్మషుడిగా నువ్వు మార్చబడతావని. ఈరోజే ఈ క్షణమే ప్రభు దగ్గరికి రా, నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను నిర్దోషునిగా నిరపరాధిగా చేసే ఏకైక దేవుడు యేసు. ఎందుకు ఈ గ్రంథాన్ని మనకి రాశాడంటే మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు రాస్తున్నాను చెప్తున్నాడు. మూడవదిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 11వ వచనములో రాస్తున్నాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. ఈ సంగతులు, ఏ సంగతులు ఇక్కడ రాశాడు? ఇక్కడ సహోదరులారా, మీ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండేది, వారందరూ సముద్రంలో చనిపోయేది, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి, అందరూ ఆత్మస్థమ ఒకే ఆహారము భుజించి తిరి, అందరూ ఒకే పానం పానీయము చేసిరి, ఎలాగనగా తమను వెంబడించిన ఆత్మస్థమైన బండలోని తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయేది కనుక అరణ్యములో సంహరించబడిది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండిరి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధకులై ఉండకూడి. మరియు వారి వల్ల మనం వ్యభిచరించక ముందము వారిలో కొందరు వ్యభిచరించి అందున ఒక్క దినమననే 23,000 మంది చచ్చిపోయారు. మరియు ప్రభువును శోధింపక యుందము వారిలో కొందరు శోధించి సర్పాల వల్ల నశించిరి. మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారికుని చేతుల్లో నశించిరి. ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా రాయబడ్డాయి కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. మనం శనగకూడదు, మనం శోధించకూడదు, మనం విభచరించకూడదు, విగ్రహాలను పూజించకూడదు. మరి ఆ విధముగా విగ్రహాలు చేసి వ్యభిచారం చేసి శోధించి సనికి సంహరించబడ్డారు కనుక ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున మనకు బుద్ధి కలుగుటకై ఈ గ్రంథంలో ఇవన్నీ వ్రాశాడు కనుక అందుకు ఈ గ్రంథం మన జాగ్రత్త కొరకు. 5వదిగా 1 తిమోతి 3:15 చెబుతున్నాడు, దేవుని మందిరం అనగా జీవమగల దేవుని మందిరములు జనులు ఎలాగూ ప్రవర్తించవరను అది నీకు తెలియవరనని ఈ సంగతులు మనకు రాశారు. జీవమగల దేవుని మందిరములో సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది తెలియడం కోసమే ఈ సంగతులు రాశాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 4 అంటాడు, మన సంతోషం పరిపూర్ణ ఒకటికై ఈ సంగతులు మీకు రాస్తున్నాము అని. యేసు దేవుని కుమారుని నమ్మాలి, అందుకే ఈ గ్రంథం రాశాడు. ఆయన జీవం మనలోనికి రావాలి, అందుకే ఈ గ్రంథం రాశాడు. మనం పాపము చేయకుండా పవిత్రులుగా ఉండాలి, అందుకే ఈ గ్రంథాన్ని మన కొరకు రాయించాడు. మనకు బుద్ధి కలుగటకే ఈ సంగతులు రాయించాడు. 5వ ఇంకొక మాట రాశాడు, దేవుని కుమారుని నామందు విశ్వాసముతో మీరు నిత్య జీవము గల వారిని తెలుసుకున్నట్లు ఈ సంగతి. యోహాను 1:15 దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు అని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, దేవుని గ్రంథము చదువుతూ ఉండగా మనము నిత్య జీవము గలవారమని అదే సత్యాన్ని మన హృదయంలో స్థిరపరచుడికి ఈ సంగతులు రాయబడ్డాయి. మన పాపములు క్షమించబడినవి, దుష్టుని జయించామని. అందువల్ల ఈ గ్రంథం, ఎందుకంటే ఏ నిత్య జీవం కోసం ప్రపంచమంతా ఆక్రోషిస్తుందో ఋషులు తపస్సులు చేశారో ఆ పరలోకం ఆ కైవల్యం ఆ నిత్య జీవానికి ప్రవేశించాలంటే యేసు ఒక్కడే. యేసు దేవుని నమ్మాలి, ఆయన జీవం మీలోకి రావడం కోసం ఈ సంగతులు రాశాడు. మీరు పాపము చేయకుండా ఉండాలని ఈ గ్రంథం రాశాడు. మనకు బుద్ధి కలగడానికి రాశాడు. మనము యేసుకుమారి ఎప్పుడు విశ్వాసం ఇచ్చి నిత్య జీవానికి వెళతామని ఈ గ్రంథం రాశాడు కనుక మరి గ్రంథాన్ని చదవండి, దివారాత్రులు చదవండి,
దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకప తండ్రి, ఈ చెప్పిన మాటలు నీ హృదయాలను భద్రపరిచి నీకు రాకడకు సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్ష యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం నిరంతరం మీకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.